నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు కూడా రాజన్ నంబూద్రి గారు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిత్యం చేసే రాజన్ నంబూద్రి గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. తన్నడిగి మరిన్ని ధర్మ సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, మరో ధర్మ సందేహం. ధర్మ సందేహం అనేదానికన్నా అసలు చాలా వరకు ఇది చాలామందికి తెలియదు ఎందుకు అనేది. ఆడవారు తలకొరివి పెట్టకూడదు అంటూ ఉంటారు. అసలు ఎందుకు అంటారు తలకొరివి పెట్టకూడదని? అంటే తల్లిదండ్రులకి మగవారు ఎలా అయితే జన్మ అనేది ఉంటుందో ఆడపిల్లలకు కూడా అలాంటి జన్మనే ఇస్తారు కదా, ఎందుకు అలా చేయకూడదు అంటారు? ఇది చాలా మంచి ధర్మ సందేహము. ఎప్పుడైనా కూడాను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ మధ్యన ఉన్నటువంటి ఒక నాటక రంగంలో ఎన్నో రకాలమైనటువంటి ఎదుగు దిదుగు వస్తూ ఉంటాయి. కష్టాలు నష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి. సంపాదన చేయాలి అన్నీ చేసిన తర్వాత చివరి కాటి వెళ్ళి కూడా భార్య కూడా రాని ఒక సంఘటన కూడా ఉంటుంది. ఎవరు రారు అన్న ఒక ఇది. ఆడపిల్ల తలకోరి పెట్టకూడదు. మన హిందూ సనాతన ధర్మంలో ఒక శాస్త్రం ఉంది, చాలా అద్భుతమైన శాస్త్రం. ఎప్పుడైతే కూడా మగ సంతానం లేని పక్షాన ఉంటే ఆడ కూతురు పెట్టవచ్చు అన్న ఒక రెండో ఒక ఆప్షన్ కూడా మనకి ఉంది. అవునా? ఓకే, సంతోషంగా ఉంది. దారాలుగా పెట్టవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పితృలకైనా సరే, అమ్మవారిగా పోయినా కానీ సరే, ఎవరైనా కూడా ఇంటికి మగ సంతానం లేదంటే 5 మంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి, తొలచూరు అమ్మాయి తీసుకొచ్చి తలకూరి పెట్టడం వల్ల ఎటువంటి అరిష్టం జరగదు, ఐశ్వర్యదాయకమే జరుగుతుందని కూడా మనకి ఇక్కడ శివశాస్త్రంలో మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆడపిల్లలు కూడా తలకొరివి పెట్టచ్చు అన్నమాట. దారాలుగా పెట్టవచ్చు, భయపడే విషయం ఏమీ లేదు. సంతోషమైన వంటి ఈ 11 రోజులు ఒక కర్మ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఆడపిల్లలకి ఏంటంటే, మగపిల్లలకు ఉన్నట్టుగా 3 సంవత్సరం పాటుగా ఉన్నటువంటి మహిళ వీళ్ళకి ఉండదు. ఏదైనా కూడా 21 రోజుల్లో 41 రోజుల్లోనే మీరు అంతా ముగించుకొని గంగలో సంకల్పం చేసుకొని సమర్పించుకొని పెద్దలు కల్పిస్తే దోషం పోతుంది. మగపిల్లలు ఉంటేనే 1 సంవత్సరం వరకు వీళ్ళు ఒక మడి ఆచారం పాటించాల్సి వస్తుంది. ప్రతి తిథి కూడా వాళ్ళకు పిండ ప్రదానం పెట్టడం అంతా కూడా జరగటం జరుగుతుంది. కాబట్టి ఆడపిల్లలకి 3 రోజులే సరిపోతుంది. కానీ శాస్త్రోత్రకంగా వీరు కొరివి పెట్టారు కాబట్టి 41 రోజు పాటు కూడాను వాళ్ళకి వరుసగా భోజనం చేసి 41 రోజు తర్వాత పిండ ప్రదానం చేసి గంగలో ఒక సంకల్పం చేస్తే ఇంకా 1 సంవత్సరం అంతా కూడాను ఎటువంటి పెట్టే అవసరం ఉండదు. తర్వాత వచ్చినటువంటి తిథి ఎప్పుడైతే ఉందో వాళ్ళకి ఆ తిథికి మాత్రం కంపల్సరీగా పెట్టాలి. మాళ్య అమావాస్య వచ్చినప్పుడు కూడా పెద్ద కూతురు కానీ చిన్న కూతురు కానీ ఎవరైనా కూడా ఆడపిల్లలు మగ సంతానం లేని వాళ్ళు ఉన్నారు, అప్పుడైనా ఆ ఒక బ్రాహ్మణులను పిలిపించి వాయినాలు ఇచ్చేసి పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఓకే, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. చాలామందికి తెలియని విషయం చెప్పారనుకుంటున్నాను గురువుగారు. ఆడవారు ఇంతవరకు చాలా మటుకు ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, అమ్మమ్మలు నాయనమ్మలు తలకొరివి పెట్టేవాళ్ళు లేరు అని, మగ సంతానం లేకపోతే తలకొరివి పెట్టేవారు లేరని ఇలాంటివి చాలా మాటలు వింటూ ఉంటాం మనం. ఒక రకంగా బాధాకరమైన విషయమే, కానీ నిరభ్యంతరంగా తలకొరివి పెట్టచ్చు ఆడపిల్లలు కూడా, మగవారితో సమానంగా అన్ని పనులు చేయొచ్చు అని గురువుగారు చెప్పున్నారు. చాలామందికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. తప్పకుండా అందరికీ తెలిసేలా మీరందరికీ దీన్ని ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను.